తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు బీఆర్ఎస్ పార్టీ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి? ఫస్ట్ దాని మీద మాట్లాడాలి. ఇక ప్రీతి అనే ఒక డాక్టర్ చదువుకున్న చదువుకుంటున్న అమ్మాయి మీద అత్యాచారం వచ్చి అయ్యే మాట్లాడాడు. నిర్మల్లో ఒక ఫాల్స్ గాడు అమ్మాయిని ఒక చిన్న పసిపాపని రేపు చేసే ప్రయత్నం చేస్తే అయ్యే మాట్లాడాడు. వాళ్ళకి పెట్టు అత్యాచారంతో మాట్లాడాడు. మహిళల మీద పూర్తి స్థాయిలో అత్యాచారం, పూటకు అత్యాచారం, గంటకు అత్యాచారం, పూటకు లైంగిక వేధింపులు జరుగుతున్నాయి, రోజుకు హత్య జరుగుతున్నాయి. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఏమి చెప్తుంది? అలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తున్నది ఈ సంవత్సరం 17% అత్యాచారాలు అత్యాచారాడు క్రైమ్ రేట్ పెరిగింది 17%. ఒక్కసారి ఇంత అత్యాచారం జరుగుతున్నాయి, ఇంత జరుగుతుంది, దేని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం రివ్యూ చేయాలి, ఒక సమీక్ష, ఒక మీటింగ్ పెట్టు. ఇక ఉమ్మంత్రి ఎవడో మంది చూడదు, ఇవన్నీ ఉమ్మంత్రి చూడదా ఉన్నాడు అనేది అసలు గ్యారెంటీ లేదు. ముఖ్యమంత్రి ఏమంటాడు? ముఖ్యమంత్రి కుటుంబం అంటాడు. ఇక ముఖ్యమంత్రి కొడుకంటే చుట్టా తిరిగితే కండక బాగా చిన్న సంఘటన, ప్రీతి హత్య చిన్న సంఘటన అన్నాడు. ప్రీతి హత్య చిన్న సంఘటన అన్నాడు. చూడట్టిల్లు నా పేరు చేతి కొడుచి పేపర్ అనేది అరవడానికి వచ్చింది కదా, బండి సంజయ్ కేసీఆర్ కొడుకు పేరు చేద్దట అంటే బీజేపీ పడక ఎంత భయమైన ప్రీతి హత్య పక్క. ఇలా మహిళల గురించి మహిళ కనీసం తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది, అత్యాచారాలకు కేరా పట్టర్స్ మారింది. ఎవరైనా హత్య చేయాలనుకుంటే అత్యాచారం చేయాలనుకుంటే హత్యలు చేసినోడు అత్యాచారాలు చేసినోడు ఎవరంటే అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా అయితే ఎంఏ పార్టీ నాయకులైనా అనుకోకుండా వాడు అత్యాచారం చేస్తే హత్య చేస్తే వాడు బీఆర్ఎస్ పార్టీ కనవకుంటే వాడు సేఫ్, లైసెన్స్ గుండాలకే వెలుస్తుంది వాళ్ళు. ఈ ముఖ్యమంత్రి కళ్ళు వికేస్తా గుడ్లు వికేస్తా నువ్వు కనబడతా కదా వానికన్నా కళ్ళు వికేస్తా గుడ్లు వికేస్తా పోయి యూపీ ఊకే ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం పోచుకుంటావు కదా. యూపీలో అత్యాచారం చేస్తాడు ఇల్లు కూడా కొడతారు. మా ఇక్కడ రామరాజ్యం వస్తే బీజేపీ రాజ్యం వస్తే పక్క అదే చేస్తారు. మళ్ళీ చెప్తున్నా ఎవడైతే మహిళలకు మహిళలకు కన్నె చూస్తాడో అత్యాచారం చేసినా హత్యలు చేసినా ఏ విధంగా టార్చర్ చేస్తే ప్రయత్నం చేస్తే తప్పకుండా వాడు ఆస్తి పాస్తి మొత్తం ధ్వంసం చేస్తాం, చుక్కలు చూపడతాం. వాడు పోసుకో యూపీకును నీ రాష్ట్రాన్ని పోసుకో. ఉత్తరప్రదేశ్లో గుండాలు రౌడీ షీటర్స్ అందరూ కూడా జైళ్ళకి వెళ్ళి బెయిల్ వచ్చినా కూడా జైళ్ళకి వెళ్ళి బయట రావడానికి భయపడుతున్నారు. ఇక్కడ స్వేచ్ఛ జరుగుతున్నారు, ఇన్ని అత్యాచారాలు జరిగినాయి ఇంతవరకు ఏ ఒక్క నిధులు శిక్ష వాళ్ళు ఇంతవరకు కూడా ఒక్క నిధులు ఈ 8 సంవత్సరాలు అత్యాచారాలు జరిగినాయి ఒక్క నిధులు శిక్ష వాళ్ళే ఒక్కదాన్ని రివ్యూ చేయలే ఒక్కదాన్ని ముఖ్యమంత్రి ఖండించలే. పోలీసు వాళ్ళు పట్టుకుంటాడు, పోలీసు వాళ్ళు అస్తవరణం కొట్టారు, నిధులను కాపాడతారు, ఇది వ్యతిరేకమని కొడతారు. కానీ సాత్విక అనే పిల్లాడు నేను ఇంటర్వ్యూ పిల్లాడు నిజంగా వాళ్ళ దోస్తులకు హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా ఆ సాత్విక అనేటువంటి విద్యార్థి దోస్తులకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అది. అక్కడ ప్రిన్సిపల్ సూపరింటెండెంట్ వాళ్ళందరూ కూడా ఆ పిల్లాడు సుసైడ్ అటెంప్ట్ చేసుకుంటే తాళం వేసిరు రాకుండా తాళాలు బద్దలు కొట్టి కనీసం మానవత్వంతో నీ పిల్లాడు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు అని కాపాడాలని చెప్పి కనీసం ఫస్ట్ పిల్లాడు ఇంటర్వ్యూ పిల్లాడు కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. తోటి పిల్లలు పోయి స్టూడెంట్స్ పోయి వాళ్ళ దోస్తులు పోయి రోడ్లో టూ వీలర్ తీసుకొచ్చుకోండి బతిలాడి ఇక అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేసి డేరుగా మా ఉద్యోగ చదువులు వాళ్ళు బెదిరిస్తాడు వాళ్ళని బెదిరిస్తాడు కాలేకే నేను వస్తాను. సాత్వికి దోస్తులకి ఇట్లా కాలేజీ యజమాని బెదిరిచే పనిచేస్తే నీ కాలేకేసి గల్ల గుంజి బయటకి గుంజేసి మా కాలేజ్ పొట్టు కొడుతుంటారు. నీ కేసీఆర్ సపోర్ట్ ఇస్తారా? కేసీఆర్ కుటుంబం పార్ట్నర్షిప్ ఉందా? ఎవరికి అవసరం లేదు. సాత్విక్ దోస్తులు మళ్ళీ బెదిరిచే ప్రయత్నిస్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు నేను భరోసా ఇస్తున్నా. సాత్విక్ స్టూడెంట్స్ వాళ్ళ పిల్లలను ఇట్లా బెదిరించే ప్రయత్నం చేస్తే నీ కాలే ఖర్చు ఒక గుంజుకొస్తాం బయటకి. యువమోర్చా కదా సిద్ధం ఉన్నారు, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు యుద్ధం చేసి రాడ సంఘటన జరిగితే పిల్లలు వాళ్ళు తీసుకోతారు, పేరెంట్స్ తీసుకోతారు, మా చుట్టుపక్కల వాళ్ళు దొరకబడతారు. అయిపోయింది అయిపోయింది పోయిన ప్రాణం తిరిగి వస్తారా? 5 లక్షలు 10 లక్షలు తీసుకొని వాళ్ళ మీద మాట పడుకోకొని న్యాయం ఏంది అన్యాయం ఏంది కోర్టులు మాయే పోలీస్ స్టేషన్ మాయే అన్ని మాయని చెప్పి మళ్ళీ బెదిరిస్తారు. మరి అత్యాచారాలకు అత్యంత కేటా పట్టాల్సి మారింది భారతీయ జనతా పార్టీ కూడా. ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారం నిరసనగా దాంతోపాటు ప్రీతి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ముఖ్యమంత్రి స్పందించాలని చెప్పి సమీక్ష ఏర్పడాలని చెప్పి డిమాండ్ చేస్తూ
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇలా భారతీయ జనతా పార్టీ క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నది. హైదరాబాద్ కూడా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నాం. 6వ తారీఖు నాడు కూడా కార్యకర్తలు కూడా అందరం కలిసి నిర్ణయించుకునే ప్రయత్నం చేస్తాం. మీరేటో చాలా సందర్భంలో బీజేపీ క్యాండిడేట్ అది ఎక్కువైనా మంచి విషయం కుష్కబర్ అన్న చాలా మంది బయట బీజేపీ క్యాండిడేట్ లేరు క్యాండిడేట్ లేరు అంటున్నారు. ఏడవైనా ముగ్గురు పోటీ ఉన్నారు. దేశంలో గ్యాస్ ధర పెంచారు, పెట్రోల్ ధర పెంచారు, అదేవిధంగా అన్ని ధరలు పెరిగాయి. మొత్తం అన్నం ఉరుకుడు గిరిజాలి మళ్ళీ రాష్ట్రంలో ఇతర రాష్ట్రంలో పెట్రోల్ ఛార్జ్ లేని డీజిల్ ఛార్జ్ లేని తెలంగాణ రాష్ట్రం కంటే 15 రూపాయలు తక్కువ ఎందుకున్నది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే పక్క 10 రూపాయలు తగ్గిస్తాం. ఇలా అడిగే వాళ్ళకి సిగ్గుండాలి వాళ్ళకి. బీఆర్ఎస్ పార్టీలకు 9 సంవత్సరాల 7 సార్లు ఆర్టీసీ బస్ ఛార్జీ పెంచినావు, 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచినావు, నల్ల పన్ను పెంచినావు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినావు, ఎందుకు మాట్లాడవు దాని మీద? గ్యాస్ ధరలు పెంచడానికి సమర్థిస్తలేము. ఇలా ఉక్రెయిన్ అక్కడ యుద్ధం జరుగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి సముద్రాలు విరిగినాయి. ఇలా మోడీ గారు కూడా ప్రజల బాధలు గుర్తించి తగ్గించాలని ఆలోచిస్తున్నారు. తగ్గించాలని మేము కోరుతున్నాం. బట్ నువ్వే తీరు వచ్చాసిన ఎవరు వ్యాట్ పెడితే పుట్టు పుట్టుతున్నావు. నీ ఆర్టీసీ అధికారులు సర్కల్ ఇచ్చారు పక్క రాష్ట్రంలో డిలివర్చుకోమని చెప్పండి. కరెంట్ ఛార్జ్ ఏసీడీ ఛార్జ్ అని బీసీడీ ఛార్జ్ అని చెప్పి అడ్డగోలు వసూలు చేస్తున్నావు. 100 శాతం పెంచినావు, మళ్ళీ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నావు. కరెంట్ ఛార్జీలు బస్ ఛార్జీలు 7 సార్లు పెంచాడు 9 సంవత్సరాలు రికార్డ్ అది. నేను కేవలం కోమరెడ్డి వెంకరెడ్డి అయిపోయింది బీఆర్ఎస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. నేను చెప్పలే కదా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని నేను చెప్పలే. ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ ఎంపీ ప్రజల చేత గెలుపొందినటువంటి వాళ్ళ అతి ముఖ్యమైన నాయకుడే. ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. ఎన్నికల ముందు కలవద్దనుకున్నాం, ఎన్నికల కంటే కలిసిపోవద్దు అనుకున్నాం, ఎన్నికల తర్వాత అధికారం పంచుకుందాం అనుకున్నా చెప్పి వాళ్ళు అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే బీఆర్ఎస్ ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపిస్తే వాళ్ళు వేరు బీఆర్ఎస్ పార్టీకి హోల్సేల్ గా సిఎల్పి హోల్సేల్ గా టీఆర్ఎస్ వేరు. ప్రజలు ఆలోచిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఓటేస్తే అది బీఆర్ఎస్ చేసినట్టే. వాళ్ళ అధినాయకత్వమే భయపడుతున్నది. ఆ స్ట్రాటజిస్ట్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజిస్ట్ వీళ్ళు వచ్చి ఢిల్లీలో ఏసీసీ భవన్ లో కలిసిర్రు. మనం మన పార్టీ గెలిచినా కూడా వాళ్ళు వేది కష్టపడి గెలిపిస్తే వాళ్ళు వేది మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి పోతున్నారు. పైసలకో వాటికో ఏసీ ముక్కలకు భయపడి ఆలోచించాలని పోతున్నారు. కాబట్టి ఎందుకు కష్టపడాలి? కలిసి పోటీ చేద్దాం అనుకున్నారు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ. అనౌన్స్ చేసారు, లీక్ చేసారు బయటికి. వాళ్ళ కార్యకర్తలు కొంతమంది వ్యతిరేకించారు. ఇప్పుడే వద్దు, ఇప్పుడే అయిపోతే బీజేపీ ఇప్పటికే బాగా స్ట్రాంగ్ ఉన్నది ఇలా. మరి బీజేపీని సింగిల్ ఎదుర్కొనే పరిస్థితి వాళ్ళ నాయకులు చెప్తున్నారు. కాబట్టి ఎన్నికల వరకు డ్రామాలు చేద్దాం దూరం దూరం అన్నట్టు. అప్పుడు బీజేపీని బదిలీ చేద్దాం, టీఆర్ఎస్ ను కాంగ్రెస్ కలిసి బదిలీ చేద్దాం, బీజేపీ టీఆర్ఎస్ కంటే బదిలీ చేద్దాం. ఎన్నికల టైంకు మళ్ళీ పొత్తు పెట్టుకుందాం, ఎన్నికల తర్వాత అధికారం పంచుకుందాం. అలా మళ్ళీ పాలసీ అది.